హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఫర్ యూ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే, మనలో చాలామందికి ఇంగ్లీష్లో ఉన్న పదాలకి తెలుగులో దాని మీనింగ్ ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి ఇది ఉంటుంది. ఇది డిక్షనరీయే కదా మాకందరికీ తెలుసు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను చూపించబోయే అంత శక్తివంతమైన పవర్ఫుల్ డిక్షనరీ మీకు ఎక్కడా దొరకదన్నమాట. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. లేకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. ఫ్రెండ్స్, దీనికి మీరు మీ మొబైల్లో యూ డిక్షనరీ అని ఒక అప్లికేషన్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంగ్లీష్ నుంచి లాంగ్వేజెస్ కనిపిస్తుంది. చూసారా, ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి. ఈ ఇంగ్లీష్ టు తెలుగు కాదు ఫ్రెండ్స్, మీరు నేపాల్, పంజాబ్, మరాఠీ, మలయాళం ఇక్కడ 19 లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ 19 లాంగ్వేజెస్లో మీకు దేని మీనింగ్ దేంట్లో నుంచి కావాలన్నా సరే మీరు వచ్చేసిద్ది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ GOOD గుడ్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ నో బేసిక్ రిజల్ట్ అన్నది కదా, ఇక్కడ గెట్ ఆన్లైన్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ గుడ్ అంటే దీన్ని ఎలా పలకాలి ఏంటి అని చెప్పేసి, అసలు ఇది ఎందులో వస్తుంది, దేంట్లో యూజ్ చేస్తారు అని చెప్పేసి. గుడ్ అంటే మంచి లక్షణాలు కలిగి ఉన్న, తగి ఉన్నది, సరి అయినది, మంచిది అని చెప్పేసి. దీన్ని మీకు బయటికి చదివి వినిపించాలనుకోండి, ఇక్కడ ఈ స్పీకర్ బటన్ వచ్చేసరి దీని మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి, అట్లా అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.